నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సాయి కుమార్ వరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ యాక్టివేట్ చేయండి ఆల్ అండ్ యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను అప్లోడ్ చేసిన ప్రతి నోటిఫికేషన్ మీ దగ్గరకు వస్తుంది అలాగే ప్రతి వీడియో లైక్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్రతి వీడియో కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అప్పుడైతేనే పూర్తి యొక్క అనుభూతి వస్తుంది కథ ఎలా ఉండేది అనేది అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి చాలా మంచి కథలు ఇలాగే ముందుకు మీ ముందుకు మంచి కథలు తీసుకొస్తుంటాను కథ సీనబ్బ కథలు రచయిత నామిని సుబ్రహ్మణ్య నాయుడు చదివినది సాయికుమార్ తంతే తలకోణలో పడే కథ నాకు పిర్రల కాడ నిక్కర భుజాల కాడ చొక్కాలు చినిగిపోయిన ఎంగడాపురం హై స్కూల్కి పోయేదానికి అగుమానం లేదు కానీ సత్తు కెరీర్లో కూడు కట్టుకుపోవటం అంటే మాత్రం భలే బైసాట్లుగా ఉండేది కోడి గెలిమినట్టు అచ్చరాలు రాసే ఉమ్మడికి టీలికేరేరు పుష్కాలకు కూడా సరిగ్గా అట్లేసుకునేది రాని రాముడికి టీలుకేరేరు చదువు మీద శ్రద్ధ లేని రాజగోపాలుడికి టీలుకేరేరు నేనేమన్నా మా అమ్మకు నెల తక్కువగా పుట్టానా నాకు మాత్రం సత్తుకేరేరు అభిమానం ఏందిరా శాస్త్రం చెప్పిన బ్రహ్మంగారా అని నేను నడవలూరులో ఉండే బ్రహ్మంగారిని నెలేసి ఉన్నాను చెప్పాల్సిన శాస్త్రాలన్నీ డోలు వాయించి చెప్పిన బ్రహ్మంగారికి గుళ్ళో మాత్రం నోరు వాయి లేకుండా నిరామం అయిపోయి మోగెద్దు మాదిరితో గమ్మునుండాడు ఒరే సీనబ్బా నువ్వు ఎంగడాపురం హై స్కూల్కి పోతా పోతా దినాము నా గుళ్ళోకి వచ్చి అంత యబూదిని పెట్టుకుని పో నలభై దినాలు ఈ మాదిరితో చెయ్యి మీ అమ్మరు బుద్ధి పుట్టి నీకు టీల్ కెరీర్ తీసిస్తుంది అని చెప్పినాడు బ్రహ్మంగారు నాతో సరే దేవుడు మాట మనం ఎందుకు కాదలాలి అని చేసి చూసినాను నలభై ఒకటో రోజు మా కొట్టంలో ఉండే మా బుజ్జీనం ఇది నొయ్యి పాల పాలచొక్కను కండ్ల చూసే ఇంటికి ఎంత వైభోగం మల్లారం నుంచి మా ఊరికి వచ్చే ఒక ముండము ఆమెకు మా అమ్మ తెల్లారి సంధ్యలా పడిపాలు పోయే మరిగింది పడిపాలంటే అరసేరు ఎనభైనైనా పైసలు పది నాళ్ళ పలరో ఒక టీలు కేరీరు మీద పెడితే నాకు చందమామ మాదిరితో దగ్గమానంగా మెలిగిపోయి వెలిగిపోయే కెరీర్ హై స్కూల్కి టీలికేరీరులో నెల్లూరు మెలగోకులు కూడు ఎత్తకపోతేనేమి మేది వేది బియ్యం కూడు ఎత్తకపోతేనేమి కెరీర్లో ఏది ఎత్తకపోయినా ఎంత మతింపు మా ఊరికి మంగళవారం ఆయన అని ఒక ఆయన మంగళవారం మంగళవారం తిరుపతి నుంచి టీలు సామానం తెచ్చేటోడు ఆ పుణ్యాత్ముడిది ఏమి తప్పులే వాయిదాల ప్రకారం కూడా సత్తునమ్మేవాడు మా మిట్టూరుకి మూడు మైళ్ళ దూరంలో ఉండే ఎంకటాపురానికి బుధవారం బుధవారం వచ్చేటోడు మా మంగళవారం ఆయన పేరు ఎంకటాపురంలో బుధవారం ఆయన నేను మాయమ్మ నేను మా అమ్మ ముందర పొడుగ్గా నిలబడి చూపుడు వేలనొద్దు బారడు పొడుగు ఆడించి అమ్మా ఇప్పుడే చెబుతా ఉండ మళ్ళా చెప్పుకునేది లేదు ఏను వీనింది కదా ఈ నువ్వు నా కెరీర్ కొనియాలా అని హెచ్చరిక చేసినాను ఈడు పట్టుకుంటే మళ్ళా వదలడు కదా అని మా అమ్మ కూర్చొని కదరా పనుకోవాలా ముందు కూర్చొని మళ్ళా కొనుక్కండా అని శాస్త్రం మాట్లాడేది నేను కోపంతో నువ్వు నేర్పిన మాటలు కట్టి పెట్టబోయ్ నాకు టీల్ టీలికేరీలు తీసికుంటే అని నత్తి కొరుక్కునేవాణ్ణి నేనింత కోపంతో కానీ మాటలు మాట్లాడినా మాయమ్మ గాంధీ తాత పక్కింటి దాని మాదిరిగా శ్వాంతంతో ఏమి నాయన నువ్వు చదువుకునే పిలగొడివి బడాయి ఉండకూడదురా తండ్రి అని నాకు మైసూర్ శాండిల్ సో సోపేసేది మా అమ్మ అంతటితో నోరు మూసుకోకుండా మా మేనత్తకు ముత్యాల నాయుడు అని ఒక కొడుకుండేటుడు ఆయన హెచ్హెచ్ఎల్ చీ పాస్ అయ్యి మా ఊరికి ఈఆర్వా అయిన అయిపోయినారు ఆయనకు మా మేనత్త మగుడు ఒక పలక తీసిచ్చినాడట ఆ పలకతోనే ఆయన తమ్ముడు దేవలరాజు నాయుడు కూడా చదువుకుని ఈ పొద్దు పెద్ద డాకటర్గా అమెరికాలో ఉన్నాడు ఈ డాకటర్ కథ ఎప్పుడన్నా తీరిగ్గా చెప్తానులే దేవరాజులు చదువుకున్న పలకతోని మా చిన్నాయన కొడుకులు కూడా చదువుకున్నారట ముత్యాల నాయుడు హై స్కూల్కి ఏ కెరీర్ అయితే ఎత్తపోయినాడో అదే కేరీర్తో దిశకు కూడా పోకుండా ఎంతమంది చదువుకుని ఊళ్ళెల్లా ఉండాలట ఊళ్ళెళ్తా ఉండారట నేను ఈ కోతి ముఖందాన్ని అడిగింది టీల్ కెరీర్ తీసిమన్నా ఇటువంటి కథలు చెప్పమనే మా నంగిదాని కథలు మా మాదిరితో ఈ మాదిరితో ఉంటే హై స్కూల్లో నా సత్తు సత్తు మానం నా మానం తీసి కానక మాకులకు కట్టేస్తా ఉండదు ఒకసారి మా సోషలు అయ్యరు కృష్ణారెడ్డి ఈయన మేము బొగ్గోడు అనుకుంటాం నన్ను పైకి లేపి ఒరే మిట్టూరు గుడ్డోడా ఈరోజు నీ కెరీర్ని పోర లేపేస్తా ఏంటి టిఫను ఏమి టిఫను అని అడిగినాడు మా బొగ్గోడు భలే ఓగునాయాలు ఆయన ఆడపిల్లకాయల కెరీర్లో దినాముదీసి ఒక్కో కెరీర్లో రెండు పిడికి లేచి బొక్కలాడేస్తాడు నేను లేచి నిలబడి సంకటి ఒట్టి మిరపకాయ తింటావా సా అని అడిగిన బొగ్గోడు తీసుకురా అని అన్నాడు నేను నా కెరీర్ను ఎత్తకపోయిస్తే ఆ నా కొడుకు శాతంలోకి తీసుకోకుండా ఈ అందమైన కెరీర్లో భలే అందంగా ఉండున్న బా సంగటే పద పద అనేసినాడు వాడని నా మాటలకు క్లాసు క్లాస్ అంతా సత్తు కెరీర్లు తెచ్చిన కొడుకులు కూడా రేలంగం చూసి నవ్వినట్టు ఒక నవ్వేసినారు క్లాసులో నా గచ్చారం ఇలా ఈ వాటంతో ఉంటే సందేల ఇంటికి వచ్చేటప్పుడు పుస్తకాల మీద పడే నా సత్తు కెరీర్కు మాటి మాటికి మోత అది కింద పడిందంటే కేరీలు కెరీర్లు తెచ్చినయాళ్ళు తమాషా తమాషాగానే ఒకడు మూతను రెడ్డి గుంటలో పడేటట్టు ఇంకోడు కెరీర్ను రెడ్డి గుంటన అనుకుని ఉండే లంకి గుంటలో పడేటట్టు తన్నేటోళ్ళు ఒకరోజు నాకు కళ్ళో మా అమ్మ పద్నాలుగు రూపాయలు పెట్టి జమ్మాచారంగా ఉండే ఒక టీల్ కేరీని కొనేసింది నేను ఆకుతో నా సత్య కెరీర్ను ఎదురుగుండా పెట్టుకుని ఈడ్చి తన్నడు నేను తన్నిన తన్నుకు నా కెరీర్లు లంకి గుంట్లో పోయి పడకుండా ఆకాశ మార్గాన ఎగురుకా ఎగురుకాయి తలకోనలో పడింది ఆ తెల్లారి మా అమ్మ మా అక్క నా కర్లింగ్ హెయిర్ను గుత్తిగా పట్టుకుని నా బట్ట రాత్రులు మా పక్కలో బుణుకున్నామంటే దోలానికి ఏలాడి తీస్తాము నిద్రలో ఒక్కొక్క తన్నుకు తన్నుతా ఉండే తలకోణంలో పోయి పడేటట్టుగా ఉంటే నీ యాడిదిన నిద్రలో అంత సెగి అని నన్ను తగులుకున్నారు అది తంతే తలకోనలో పడే కథ అనమాట సరే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకేమనిపించిందో అసలు కామెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి బుక్స్ మళ్ళీ తీసుకోద్దాం థ్యాంక్స్